लाल दरवाजा अम्मवारी बोनाला उत्सवाल इच्छे राष्ट्र बीजेपी अध्यक्ष करीमनगर पार्लमेंट सभ्यु बंडी संजय गारु विजयशांति गारु मरि वेदिकमैनटुवंटि పెద్దలందరికీ కూడా మాజీ శాసనసభ్యులు నందీశ్వర గారు ఉన్నారు ప్రదీప్ కుమార్ గారు ఉన్నారు అందరికీ వేది ఇక్కడ వచ్చినటువంటి పెద్దల అన్నదమ్ములకు అక్క చెల్లెళ్లకు పేరు పేరున అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మరి ఈరోజు ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నట్టుగానే అమ్మవారి యొక్క బోనాల పండుగ కార్యక్రమాన్ని ఇక్కడ చాలా ఘనంగా హైదరాబాద్ నగరం అంతా కూడా ప్రతి గుడి దగ్గర ఈ యొక్క పండుగ వాతావరణాన్ని సంబరాలను మనం చూస్తా ఉన్నాం. ఎక్కడ ఏ గుడి దగ్గర చూసినా ఈరోజు మా తోటి అమ్మలందరూ కూడా బోనాలు ఎత్తుకొని అమ్మవారికి తమ యొక్క కోరికలు తీర్చిన సందర్భంగా బోనాన్ని సమర్పించుకొని పెద్ద ఎత్తున ప్రతి గుళ్ళ దగ్గర కూడా ఈరోజు మరి వారి వారి భక్తిని అమ్మవారి ఆశీర్వాదం కోసం ఈరోజు ఈ పండుగ చాలా ఘనంగా నిర్వహించుకునే సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ బోనాల పండుగ సందర్భంగా అక్కలకు చెల్లెలకు అన్నలకు తమ్ములకు ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు అమ్మవారు ఈ దేశాన్ని కదా ప్రపంచాన్ని ఈరోజు కరోనా మహమ్మారి నుంచి మనం అందరినీ కూడా విముక్తాన్ని చేయాలని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ భారతదేశం యొక్క ప్రజలందరినీ కూడా కళ్ళల్లో పెట్టుకొని చూసుకోవడానికి చేసినటువంటి తాపత్రయం ఆ తాపత్రయాన్ని మంచి మనసుతో నిండు మనసుతో నరేంద్ర మోడీ గారు ఏదైతే దేశ ప్రజల కోసం దేశ అభివృద్ధి కోసం ఈరోజు కృషి చేస్తున్నారో వారి కృషికి అమ్మవారి ఆశీర్వాదం నిండుగా ఉండాలని చెప్పి సందర్భంగా మేము ప్రార్థిస్తా ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మనం కోరి తెచ్చుకున్న తెలంగాణలో ఒక నియంత కింద మనం ఈరోజు నలిగిపోతున్నాం. నియంత పాదాల కింద తెలంగాణ తల్లి నలిగిపోతా ఉంది. ఈ నియంత నియంతృత్వ పోకడలను అమ్మవారు తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఏ కోరికలతో తెలంగాణను సాధించుకున్నారో ప్రజాస్వామ్య విలువలతోనే ఉండేటటువంటి పాలనలో తెలంగాణ రావాలనేటటువంటి విధంగా అమ్మవారు ఆశీర్వదించాలని చెప్పిన సందర్భం మేము కోరుతా ఉన్నాం. అమ్మవారిని మహంకాళి తల్లిని మేమంతా కోరేది ఒకటే, తెలంగాణ ప్రజల్ని సల్లగా చూడు, భారతదేశాన్ని సల్లగా అభివృద్ధి పరచు, అందరినీ పెద్ద ఎత్తున ఈ కరోనా మహమ్మారి నుంచి అందరికి విముక్తిని కలిగించాలని చెప్పి అమ్మవారిని ప్రార్థిస్తూ మరి నియంత పాలన నుంచి విముక్తి కలిగించడానికి ఆ అమ్మగారి ఆశీర్వాదం నిండుగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఆ తల్లికి నా యొక్క హృదయపూర్వక మరి మరోసారి అమ్మగారిని వేడుకుంటూ మరి అందరికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ భారత్ మాతాకి